రైట్ ఒకసారి లక్ష్మణ్ గారితో మనం మాట్లాడదామా రైట్ లక్ష్మణ్ గారు ఏంటి మన వ్యవస్థలు గతంలో పెద్ద పెద్ద నేతల్నే లొంగదీసా నిమ్మగడ్డ వ్యవహారం అంటే దీంతో రుజువు చేస్తుందని చెప్పొచ్చా ఇక్కడ ప్రభుత్వము ఏ ప్రభుత్వానికి పరిపాలన చేసే పట్టు విడుపులు అనేవి కంపల్సరీగా ఉండాలి వ్యూహాత్మకంగా ప్రభుత్వాన్ని నడపాలి అంతేగాని జనంలోకి ఈ ప్రభుత్వం చేతగాండను లేకపోతే మండి వైఖరితో నిర్ణయాలు తీసుకుంటుందనో అనే అభిప్రాయం ప్రజలకు కలగకూడదు ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మొదట తను ఎన్నికలను వాయిదా వేసే సందర్భంగా ప్రభుత్వాన్ని సంప్రదించి చేసి ఉండాల్సింది అది సంప్రదించలేదు ఓకే ఆయన సంప్రదించలేదు ప్రభుత్వాన్ని అది రాజకీయ రంగు పులుముకుంది పులుముకున్నప్పుడు అతన్ని సమన్ చేసి మాట్లాడొచ్చు లేకపోతే అధికారులు మాట్లాడొచ్చు దాని పరిణామాలు ఏంటి అన్ని తెలుసుకోవచ్చు అలా కాకుండా వెంటనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తప్పించేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ఉన్న తర్వాత జీవో తీసుకొచ్చి ఏమాత్రము తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేని ఒక తమిళన్ సంబంధించినటువంటి రిటైర్డ్ జడ్జిని తీసుకొచ్చి ఎన్నికల కమిషనర్ గా నియమించేసుకుని ఈ ఇష్యూను హైకోర్టు సుప్రీంకోర్టుల వరకు వెళ్లే వరకు దాన్ని లాగారు ఇందులో రమేష్ కుమార్ గారు తనకేదో అన్యాయం జరిగిందని కోర్టు పోవడం అది వేరు రాజకీయ పార్టీలు కూడా ఇంప్లీడ్ అయ్యాయి బీజేపీ వెళ్ళింది కాంగ్రెస్ వెళ్ళింది కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా వెళ్ళారు ఇది ఏమైపోయిందంటే రాజకీయ రంగు పులుముకొని ఫాల్స్ ప్రెస్టేజ్ కి పోయారు అందరు ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ రద్దు చేసింది జీవోను రద్దు చేసింది అంటే హైకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది సమర్థించినప్పుడు ఇక్కడ ఏమిటంటే హైకోర్టు నిర్ణయం తీసుకున్నప్పుడు రద్దు చేసినప్పుడు ఆర్డినెన్స్ ను అలాగే జీవోని ఏది కొత్త కమిషన్ నియమించినటువంటి జీవోని అక్కడ రద్దయిపోతే ఆటోమేటిక్ గా ఇంతకుముందు ఉన్నటువంటి ఎవరైతే కమిషనర్ ఉన్నారో ఆయన కంటిన్యూ అవుతారు అనేటువంటి ఒక అర్థము లేదు తిరిగి ప్రభుత్వం మళ్ళీ నియమించాలి అనేటువంటి ఈ రెండు అర్థాలు వచ్చాయి వచ్చినప్పుడు రమేష్ కుమార్ గారు తనకై తను త్యాజ్య అజుమతి చేసుకున్నట్టు ముందు తొందరపడ్డనమాట వాస్తవము ప్రభుత్వ పరంగా రావాలి అంటే గవర్నర్ పరంగా రావాలి ఇప్పుడు వచ్చాయి కదా అలా దానివల్ల ఏమైంది మళ్ళీ ఇష్యూ అయిపోయింది మళ్ళీ ప్రభుత్వము లేదు నియామకం జరగలేదని చెప్పాలి ఇవాళ కంటెంప్ట్ వరకు వెళ్ళింది మళ్ళీ కంటెంప్ట్ వేశారు కంటెంప్ట్ మీద స్టే ఇవ్వమని సుప్రీంకోర్టు వెళ్ళింది ప్రభుత్వం స్టే ఇవ్వలేదు అయితే ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా ఇవ్వలేదు కోర్టు అడిగింది సుప్రీంకోర్టు కానీ ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడానికి ఎందుకు అక్కడ వెయిట్ చేస్తున్నారంటే హైకోర్టు ఆదేశాల మేరకు ఏం నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందో అని సుప్రీంకోర్టు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వాయిదా వేశారు ఇక్కడ మళ్ళీ హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు సజెషన్ చేసింది మీరు వెళ్ళి గవర్నర్ను కలవండి అని సరే గవర్నర్ కలిశారు గవర్నర్ ప్రభుత్వానికి సూచన చేస్తూ లెటర్ పెట్టారు సరే వెంటనే అది లెటర్ పెట్టిన తర్వాత రెస్పాండ్ కాలేదు నిన్న సాయంత్రము గవర్నర్ గారు నోటిఫికేషన్ ఇష్యూ చేశారు ఫలాని హైకోర్టు ఉత్తర్వుల ఆదేశం మేరకు రమేష్ కుమార్ గారిని కంటిన్యూ కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన తర్వాత ప్రభుత్వం జీవో ఇచ్చింది లేట్ అవర్స్ లో జీవో ఇచ్చినప్పుడు ఇంకా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు అంటే కేసు క్లోజ్ చేయలేదు కాబట్టి వాళ్ళు టెక్నికల్ గా ఆ మాట సుప్రీంకోర్టులో మళ్ళీ ఫర్దర్ ఏం చెప్తుందో దాని ప్రకారం మళ్ళీ నడుచుకోవాల్సి వస్తుందని ఒక పదం రాశారు అందులో అది రాయాల్సిన అవసరం ఉంది రాశారు అంతే తప్ప ఇంకా మళ్ళీ ఏదో జరుగుతుంది లేకపోతే ఏదో సుప్రీంకోర్టు ఇంకా మళ్ళీ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంది అనేది అయితే నేనైతే భావించడం లేదు రమేష్ కుమార్ గారు కంటిన్యూగా ఎలక్షన్ ఆఫీసర్ గా ఆయన ఛార్జీ తీసుకొని సోమవారం తీసుకుంటారు ఎప్పుడు తీసుకుంటారు కంటిన్యూ అవుతారు అయితే రమేష్ కుమార్ గారు నైతికంగా ఏమైనా ఆలోచన చేసి ఆ పదవిలో కంటిన్యూ అవుతారా లేదా చర్చకు వస్తున్నది ఈ విషయము నైతికంగా ఎందుకు ఇంకా ఇంత ప్రభుత్వంతో ఇంత వ్యతిరేకత తెచ్చుకొని ఇంత సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత
ఈ పోస్ట్ లో మనం కంటిన్యూ అవుతూ రోజు ప్రభుత్వంతో ఘర్షణ పడాల్సి వస్తుంది కదా అని నైతికంగా తప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. నా అభిప్రాయం వ్యక్తిగతంగా అయితే నైతికంగా ఆయన తప్పుకోవడం మంచిది. ఎందుకంటే ప్రభుత్వంతో ఇవాళ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాలేదు, సగంలో ఆగి ఉంది. తిరిగి ఆ ఎన్నికల ప్రక్రియను ఈయన కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అంతకుముందు ఎందుకు సమస్య ఈయనకు, ప్రభుత్వానికి ఈయనకు సమస్య వచ్చింది? చాలా మంది కలెక్టర్స్ ని ఈయన రిపోర్ట్ సరిగితే వాళ్ళు రిపోర్ట్లు పంపలేదు, సమయానికి ఎవరు స్పందించలేదు. కొన్ని బదిలీలు చేయాలని ఈయన ఆదేశాలు ఇస్తే ఆ బదిలీలను ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఆయన ఆ సీట్ లో కూర్చున్నప్పుడు ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుంది ఆయనకు అనేది కూడా ఇక్కడ మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం. రైట్ రైట్ ఓకే. టీడీపీ నాయకులు హరిప్రసాద్ గారితో మనం మాట్లాడదాం. హరిప్రసాద్ గారు, నిమ్మగడ్డ వ్యవహారంలో విజయం సాధించిందంటే ఈ విజయాన్ని మీ ఖాతాలో వేసుకున్నట్టేనా? అమ్మా, విజయం మా ఖాతాలో కాదు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దినం హైకోర్టు అయితేనేమి, సుప్రీంకోర్టు అయితేనేమి, ఒక ఆర్డర్ పాస్ చేసిన తర్వాత దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. గౌరవించకుండా ఇదేదో హై సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఉంది కాబట్టి ఈ దినం వెంటనే జీవో ఇవ్వడం అనేది అది మనందరూ కూడా చూస్తున్నాం, అందరికి కూడా తెలుసు. ఎందుకంటే సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఉంది, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారేమోనో భయపడి మాత్రం ఇచ్చారు తప్ప నిమ్మగుడ్డ రమేష్ కుమార్ చిన్న వ్యక్తి, అతని మీద ఎందుకు మా పగ నాకు అర్థం కాదు. అటు అతను నీకు దాదాపు 12 నెలలు నీకు పనిచేశాడు, నీ దగ్గర పనిచేశాడు. ఆయన ఎలక్షన్ కమిషన్ గా నువ్వు చెప్పిన జీవోలు ఇచ్చాడు, నువ్వు చెప్పిన విధంగా చేశాడు. ఆయన ఒకటే ఒకటి చేశాడు, ప్రజలు ఇబ్బంది పడతారు ఈ కరోనాతో ఇప్పటికీ అల్లాడుతున్నారు అనే ఉద్దేశంతో కరోనా రాకముందే ఆయన పోస్ట్ పోన్ చేశాడు. ఆయన చేయకపోతే వేల మంది లక్షల మంది చనిపోయారు, ఇప్పటికే లక్షలు వస్తున్నాయి. కాబట్టి ఒక మంచి పని చేస్తే ఆయన్ను గౌరవించాల్సింది పోనిచ్చి ఈ విధంగా ఎంటపడి పెద్ద పెద్ద లాయర్లను, ఆ లాయర్లకు పెట్టిన డబ్బంతా ఇవ్వడమ్మా, అదంతా ప్రజల డబ్బు కదా. ప్రజల డబ్బుతో నేను పెద్ద పెద్ద లాయర్లు 5 కోట్లు 10 కోట్లు ఇచ్చి లాయర్లు పెట్టి ఈ దినం లాయర్లు పెట్టే సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, రాజ్యాంగపరమైన దాని మీద మీరు జోలికి పోకూడదని. అయినా మీకు ఇన్ని చెప్పినా కూడా మీకు ఇంకా జ్ఞానం కలగకుండా ఈ దినం ఏదో కంటెంప్ట్ ఉంది కాబట్టి ఈ దినం సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఉంది, ఇది కూడా వస్తుంది అనే ఉద్దేశంతో వారం రోజుల కింద సుప్రీంకోర్టు రిజెక్ట్ చేస్తే స్టే ఈ దినం మీరు ఆర్డర్ ఇచ్చారు. సరే, ఆయన రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కాబట్టి ఆయన గౌరవించాల్సిందే. ఆయన నిజంగా ఆయనే ఫైట్ చేసి, ఆయన అయితేనేమి, బీజేపీ వాళ్ళైతేనేమి, ఇతర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సహకరించి ఇది అన్యాయము, ఈ విధంగా చేసుకుంటా పోతే ఇంకా విలువలు ఉండవు, రాజ్యాంగానికి కూడా ఇది ఉండదు అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా పోరాడారు. ఒక మంచి నిర్ణయము సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చేయడం వల్ల ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని గౌరవించాలి. ఆయన ఈ దినం ఒకటి ఇచ్చారు, జీవోలో మీరు సుప్రీంకోర్టులో మీకు వ్యతిరేకంగా వస్తే తప్పకుండా, సుప్రీంకోర్టు వ్యతిరేకం వస్తే ఎవరు ఆయన కంటిన్యూ చేయమని ఎవరు చెప్పరు. ప్రతి ఒక్కరు కూడా మనం రాజ్యాంగబద్ధమైన దానికి కట్టుబడి పనిచేయాలని చెప్తారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కూడా కక్ష సాధింపు ధోరణి పక్కన పెట్టాలి. ఒక వ్యక్తి మీద, చిన్న వ్యక్తి మీద నువ్వు అంత కక్ష సాధింపు అవసరమా అని మేము అడుగుతున్నాం. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తివి, ఎలక్షన్ కమిషన్ మీకేమి కక్ష సాధింపు? ఆయన కులమును గురించి మాట్లాడావు, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడావు, ఆయన గురించి నీ మంత్రులు మాట్లాడు, మీరందరూ కూడా మాట్లాడారు. కాబట్టి ఇది చాలా తప్పు. మీరు జడ్జిలను కూడా కామెంట్ చేశారు, మీ వాళ్ళు జడ్జిలను కామెంట్ చేస్తే మీ విజయసాయి రెడ్డి గారు సపోర్ట్ చేశారు. కాబట్టి ఇది చాలా తప్పుమా, చాలా అన్యాయం. మీరు రాజ్యాంగాన్ని గౌరవించి పనిచేయాలి తప్ప మీ ఇష్టం 151 మంది వచ్చినారు, మేము ఏమైనా చేస్తామంటే అది కుదరదు, అది రాజ్యాంగపరంగా కుదరదు. హరిప్రసాద్ అన్న, రాజ్యాంగపరంగా ఈ దినం హైకోర్టు సుప్రీంకోర్టు సిద్ధాంతాలకు తల ఒక్కి మీరు ఏదైతే రవికుమార్ ను, మీరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను చేయాలి, ఆయన కంటిన్యూ అవుతాడనే మాకు నమ్మకం ఉంది, రాజ్యాంగం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము కూడా